హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాగ్స్. టుడే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. ఈరోజు స్పెషల్ ఏంటో అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మా చిన్నబాబు బర్త్డే. వాడికి చికెన్ అంటే చాలా ఇష్టం అండి, అందుకని వాడి కోసం చికెన్ దమ్ బిర్యానీ చేశాను. అలాగే మీకు కూడా ఇది ఎలా చేసుకోవాలో సింపుల్గాని చూపించేస్తాను. రండి, దీనికోసం మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుందాము. పొడిగా కట్ చేసిన ఆనియన్స్ని బాగా హీట్గా ఉన్నప్పుడు వేసుకోవాలి ఆయిల్లోని. చూసారా, అప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోతాయి బ్రౌన్ ఆనియన్స్. ఇప్పుడు మసాలా, లవంగం, చెక్క, యాలకులు, అనాస పువ్వు కలిపి మూడు మిక్స్ చేసుకోండి. ఈ పౌడర్లకి పచ్చిమిర్చి 10, అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందాము. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్లోకి బాగా 2-3 సార్లు కడుక్కున్న చికెన్, కేజీ చికెన్ అండి. కేజీ చికెన్లోకి మిక్ గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, అలాగే పసుపు, కారం, స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకొని పెరుగు కూడా వేసుకొని పెరుగు బాగా కలుపుకొని వేసుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకొని బాగా మొత్తం అంతా కలిసిలాగా కలుపుకుందాం. చేపతో కలుపుకుంటే బాగా ముక్కకు పడుతుంది. అలాగే ఉప్పు సరిపడా చూసుకుని వేసుకోండి. బిర్యానీలో కూడా వేసుకుంటాం కాబట్టి రైస్లోకైనా చూసుకుని వేసుకోవాలి. బాగా కలుపుకోండి. ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నైట్ కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది. నిమ్మకాయ రసము యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ కలిపేసుకుని 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో ఉండాలి. అప్పుడే మనకి చికెన్ బిర్యానీ బాగా టేస్టీగా వస్తుంది, బాగా మ్యాగ్నేట్ అయ్యి. ఇప్పుడు రైస్ని మనము కేజీ చికెన్కి కేజీ రైస్ని తీసుకున్నాము. 2-3 సార్లు బాగా కడిగేసుకుని మనము నానబెట్టుకోవాలి. అలాగే రైస్ సరిపడా వాటర్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, అలాగే అనాస పువ్వు అన్నీ కలిపేసుకుని వేసేసుకోండి. అందులోకి ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు అనేది ఇప్పుడే చూసుకోండి బిర్యానీకి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. పొడి పొడిలాడుతూ రైస్ బాగుంటుంది. ఆయిల్ వేస్తే రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది. బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోండి. ఈ విధంగానే చూసాను వేసుకుని, అలాగే పక్కన బాండి పెట్టేసుకుని నెయ్యి ఆయిల్ కలిపి నేను వేసుకుంటున్నాను. అలాగే మ్యాగ్నేట్ చేసేసుకున్న చికెన్ ముక్కలను కూడా ఈ విధంగా వేసుకోండి. ఇందులోకి బిర్యానీ మసాలా వేసుకోండి. వేసేసుకుని ముక్కలకి పట్టేలాగా కలిపేసుకుందాము. ఈ విధంగానే కలిపేసుకుని అలా పరిచేసుకోండి. గిన్నె అంతా కూడా పరుచుకొని పెట్టుకోండి. అలాగే రైస్ 70% కుక్ అయినప్పుడు మనం ఈ విధంగా తీసుకుంటూ ఒక జల్లెడ గరిటె లాంటిది తీసుకుని వాటర్ చూసుకోండి. ఇలాగా ఇరిపితే రైస్ ఇలా ఇరిగిపోవాలన్నమాట, సాగినట్టు కాకుండా. అప్పుడు ఈ విధంగా మనం పరుచుకోవాలి. పైన పరుచుకుని మళ్ళీ దాని మీదకి కొత్తిమీర పుదీనా వేసుకుని, అలాగే మిగిలిన పీసెస్ని కూడా చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కల్ని మళ్ళీ ఇంకో లేయర్ వేస్తాను అనమాట. అంటే 2 లేయర్లు చికెను, 2 లేయర్లు రైస్ వేసుకుంటున్నాను. ఈ విధంగానే దమ్కి వేసుకుని మొత్తం అంతా పరిచేసుకుని దాని మీద కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. అలాగే ఫుడ్ కలరు లేదా కుంకుమ పువ్వు అంటే కలర్ వేసుకోవచ్చు, లేదంటే ఈ కలర్ వేసేసుకోండి. ఇలా ఫుడ్ కలర్ వేసేసుకుని దాని మీద నెయ్యి కూడా వేసేసుకుని, నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. పచ్చిమిర్చి కూడా లో ఫ్లేమ్లో 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆవర్ అన్నది బయటకు రానివ్వకుండాని 80 గిన్నె మూత పెట్టేసుకుని పెట్టుకోవాలి. ఇంకోండి బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఇప్పుడు ప్రతి ఒక్కప్పుడు అయితే బిర్యానీ ఎప్పుడో కానీ చేసుకునేవారు కదా, ఇప్పుడు ప్రతి అందరిలోని చిన్న చిన్న విషయాలకి ఏ విషయం లేకపోయినా రోజు వీక్లీ అయినా మనం చేసుకుంటున్నాం కదండి. ఎంతో టేస్టీ అయినా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చూడండి ఎంతో టేస్టీ అయినా చికెన్ బిర్యానీ పీస్ కూడా బాగా కుక్ అయింది, చాలా టేస్టీగా ఉందండి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.